Hello viewers, today I am going to interview the Sirpur MLA Koneer Konappa garu. He is with me now, Goli. Hello sir. Sir, నేను చాలా వరకు సిర్పూర్ నియోజకవర్గంలో ఎవరిని పలకరించినా కానీ ఫస్ట్ కోనేరు కోనప్ప అనే ఒక మాట చెప్పగానే ఒక ఫస్ట్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే కోనేరు ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నా. కోనేరు ట్రస్ట్ ద్వారా మీరు ఎంతోమందికి 365 డేస్ వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు అనేది చెప్తున్నా. ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? మీరు కూడా కాలే కడుపు పరిస్థితి తెలిసిన వాళ్ళం, కష్టం సుఖం తెలిసిన వాళ్ళం, చాలా కష్టకాలం చూసిన వాళ్ళం, పేదరికాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళం. ఒక మనిషికి ఆకలి అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది మేము స్వయంగా చూసిన వాళ్ళం. కాబట్టి ఈ అన్నం పెట్టాలనే ఒక ఆలోచన మాకు 3 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకి అయినా సేవ చేయాలి, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది, ప్రభుత్వ పథకాలన్నీ నడుస్తూనే ఉంటాయి, కానీ మనం కూడా వ్యక్తిగతంగా కొంత చేయాలని ఒక ఆలోచనతో చేసే కార్యక్రమం ఇది. వ్యక్తిగతంగా చేయాలంటే ఏం చేస్తామని ఆలోచించినప్పుడు బెంజూరు, దైగామ, కౌటాల ఈ సూదూర ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి ఆసుపత్రుల పనుల నిమిత్తం, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనుల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు పొద్దున బయలుదేరి వైద్య పరీక్షలు, ఆఫీసుల్లో పనులు ఇవన్నీ చేసుకుని, బజారు పనులు చేసుకుని తిరిగి వెళ్ళాలంటే చాలా దూర ప్రాంతాలు కాబట్టి దాదాపు సాయంత్రం పూట అయిపోతుంది. మధ్యాహ్నం పూట మీరు ఉపవాసం ఉంటారు చాలామంది, కొద్దిమంది అవకాశం ఉన్నట్లు ఎక్కడ హోటల్లో అందుబాటులో ఉంటాయని భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులు గమనించి వాళ్ళకి ఏదైనా చేద్దామని ఒక ఆలోచన చేసిన కార్యక్రమం, చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ ప్రాంత ప్రజలకి కాలే కడుపుతో ఉండదు, ఒక పూట భోజనం అందించాలని చెప్పి చేసిన ఆలోచనలో భాగమే ఇది. ఈ అనుదాన కార్యక్రమం ఎంతమంది డైలీ పర్ డే ఎంతమంది భోజన సదుపాయాలు అందుకుంటున్నారు సార్ మీరు మీ ట్రస్ట్ ద్వారా? ఒకరోజు 1200 మంది, ఒకరోజు 1400 మంది, ఒకరోజు 1600 మంది, ఒకరోజు 2000 మంది కూడా వస్తారు. సో మినిమం 1200 to 2000 మెంబర్స్ 100% భోజన సౌకర్యాలు మీరు అందిస్తారు. ఎందుకంటే ఒకరోజు ఇంతేమంది వస్తారు అనేది ఉండదు ఇక్కడ, దూర ప్రాంతాల నుంచి వచ్చే ఒకరోజు తక్కువ రావచ్చు, ఒకరోజు ఎక్కువ రావచ్చు. మరి ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వంట చేసి వాళ్ళు భోజనం పెట్టి పంపిస్తాం, ఆ వ్యవస్థ మేము ఏర్పాటు చేసుకున్నాం. క్విక్గా వంట చేసి వాళ్ళకి అందించి ఏర్పాటు మేము చేసుకున్నాం. నేను మీ భాగస్వామి గారి గురించి కూడా విన్నాను సార్, ఇంటికి ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టకుండా తను కూడా పంపించారు. మీ ఆశయాల్ని తను అందుపుచ్చుకుందా? మర్యాద మర్యాద చేయటమే, మీ ఇంటి కూడా భోజనం లేకపోతే రాదు కదా. ఆబ్వియస్లీ కొందరు మొహమాటానికి అంటాను, ఆ సమయానికి భోజనం సమయానికి వచ్చినా కానీ భోజనం చేయమని అడుగుతాం. మేము ఒకవేళ మీ ఇంటికి వస్తే కూడా మీరు అడుగుతారు కదా? అడుగుతాం సార్ ఆబ్వియస్లీ. మేము ఒకవేళ ఏదైనా పని పడి మీ ఇంటికి వస్తే భోజనం సమయం అయితే భోజనం చేశారు అని అంటారు, కానీ అందరూ కదా అది వేరే విషయం, అది వేరే విషయం. అది మా ఆలోచన, మా పద్ధతి మేము చెప్తున్నాం. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మా వంతు మర్యాద చేసి పంపించడం, గౌరవించడం, వారిని మర్యాదగా పంపించడం మా అనువైతే, అదే అనువైతల భాగమే భోజనం పెట్టడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ భోజనాల ఆలోచన అనేది మీ భాగస్వామి దగ్గర నుంచి మీకు వచ్చిందా, లేకపోతే మీ దగ్గర నుంచి మీ భాగస్వామికి వచ్చిందా అని? ఏంటంటే మా కుటుంబం అంతా కలిసి ఆలోచన చేస్తాం. నిరుద్యోగులు మేజర్గా ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా కానీ మనం చూసుకుంటే ఎక్కువ మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగం రావాలని చాలామందికి ఉంటుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి అందరూ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ కాదు, మన దగ్గరే ఒక మన ట్రస్ట్ ద్వారా ఎక్కడెక్కడో మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఎంతమందికి జాబ్స్ వచ్చాయి ఇప్పటివరకు? ఇప్పుడు 2017 సంవత్సరంలో
కొద్దిమంది టెట్ పాస్ అయిన వాళ్ళకి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో డిఎస్సి సెలెక్షన్స్లో ఒక 17 మంది 16 మంది అప్పుడు పాస్ అయ్యారు టీచర్స్గా. పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ ఒక 465 మందికి 2016లో కోచింగ్ ఇచ్చాం. దాంట్లో 36 మంది 37 మంది దాంట్లో పాస్ అయ్యారు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి. మొన్న ఈ మధ్యనే రాబోయే డిఎస్సి కోసం ఇక్కడ ఎవరైతే టెట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. కోచింగ్ ఇస్తే కౌటాల్లో ఒక 657 మందికి, అదేవిధంగా కాగజ్ నగర్లో ఒక 600 మందికి మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కోచింగ్ ఇచ్చినందువల్ల 693 మంది క్వాలిఫై అయ్యారు. వెరీ గుడ్ సార్. ఇప్పుడు డిఎస్సి సెలెక్షన్స్ కోసం 693 మంది క్వాలిఫై అయ్యారు. రాష్ట్రం మొత్తం మీద 31% పాస్ అయితే మా దగ్గర మేము ఇచ్చిన కోచింగ్ వల్ల 63% పాస్ అయ్యారు. సరైన శిక్షణ ఇచ్చి వారికి భోజన అవసరం కల్పించి 94 రోజులు మేము వారికి కోచింగ్ ఇచ్చాము. దానివల్ల మంచి రిజల్ట్ అనేది రిజల్ట్ వచ్చింది. ఇప్పటి వరకు ఎంతమంది జాబ్లో సెలెక్ట్ అయ్యారు సార్? ఇప్పుడు లెఫ్టినెంట్ కానిస్టేబుల్ లెఫ్టినెంట్ పిలిస్తే మంచి అవకాశం వస్తే రేపు దాంట్లో మనకి ఎంతమంది వచ్చారో తెలుసు. ఇది మినహాయింపు. క్వాలిఫై అయిన వాళ్ళు 693 మంది. కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చాం, దాంట్లో 183 మంది క్వాలిఫై అయ్యారు. ఈ రకంగా మేము మా వంతుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు మా పిల్లలకు వస్తే. పేపర్ మిల్ ఒకటి ఉంది, ఈ పేపర్ మిల్ ఓపెన్ చేయడంలో మీ పాత్ర ఎలాంటి పాత్ర అనేది మీరు రోల్ ప్లే చేశారు, మీ బాధ్యత ఎలా స్వీకరించారు దాంట్లో? 2014 మూతబడిన కంపెనీ ఇది. 2013 మూతబడింది. 2014 మేము అధికారంలోకి వచ్చినప్పటికీ మూతబడిపోయింది. ఎన్నికల వాగ్దానంలో అది కూడా ఒకటి ఉందా సార్? మేము ఎన్నికల వాగ్దానం చేయలేదు. కేటీఆర్ వాళ్ళు ఎవరు చేయలేదు, ఎవరు చేయలేదు. మా బాధ్యత కాబట్టి మేము తప్పనిసరిగా ఈ కంపెనీ తెలిపేయాలని కృషి చేసాం. దాంట్లో సక్సెస్ అయినాం. చాలా కష్టపడడం, చాలా 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 ప్రాంతాలకు వెళ్ళాం, చాలా పెద్ద ఇండస్ట్రీస్ని కలిసాం. మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి కృషి వల్ల ఈ ఫ్యాక్టరీ తెరవబడింది. ఈరోజు మూతబడినటువంటి కంపెనీలు ఎక్కడ కూడా తెరవలేదు పేపర్ మిల్లు. ఇది ఒకటే పేపర్ మిల్ తెరవడం జరిగింది. దానికి చాలా కృషి, చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏంటంటే మామూలు విషయం కాదు పేపర్ మీద తిరిగి తెరవడం. ఎందుకంటే కేటీఆర్ కూడా నేను పేపర్లో చదివాను, కంపెనీ యజమానుల దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి ఫోటో పేపర్లో ఫొటోస్ రావడం వాటి గురించి చర్చించడం కూడా జరిగింది. చాలా కష్టపడితేనే ఈ కంపెనీ తెరవబడింది సార్. నేను ఇంకొక విషయం, పేపర్ మిల్ బంద్ ఉన్నప్పుడు ఇక్కడ నిరుద్యోగం అనేది చాలా వరకు ఉంది. ఎందుకంటే చాలామంది కార్మికులు వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు, మళ్ళీ స్కూల్ ఫీజులు కూడా కట్టడానికి డబ్బు లేకపోతే మీరు యాజమాన్యంతో స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి ఎంతో కొంత అమౌంట్ మీరే పిల్లలకి డబ్బులు కూడా పే చేశారు. వేతనాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కొన్ని ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు కట్టమని వాళ్ళని ఇబ్బంది పెట్టిన సమయం మేము యాజమాన్యాలతో చర్చలు జరిపి వాళ్ళు 78 లక్షలు మొత్తం అందరి పిల్లల ఫీజులు సంవత్సరం మొత్తం కట్టాలని 78 లక్షలు కావాలని అడిగారు. అప్పుడు మీరు కొంత సాయం చేయండి, మేము కొంత సాయం చేస్తామని చెప్పి మాట్లాడి సగం మేము కట్టడానికి ఒప్పుకోవడం జరిగింది. ఆ రకంగా దాదాపుగా 35 లక్షల రూపాయల డబ్బు మేము వాళ్ళకి కట్టండి. మీ పాకెట్ నుంచి? నేను కొంచెమే కట్టాను. నేను ఒక 3 లక్షలు 4 లక్షలు మాత్రమే కట్టింది. దీనికి చాలామంది సహకరించారు. దాతల సహకారం, దాతల సహకారంతో చేయగలిగాం. ఆ దాతల చేతుల మీదుగానే
ఆ యాజమాన్యం డబ్బు కట్టించి ఆ పిల్లల్ని సంవత్సరం పాటు చదివించాం. దాని తర్వాత మరు సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొంత ఎస్పీఎం యాజమాన్యం డబ్బు ప్రభుత్వం వద్ద ఉండే ఆ డబ్బుని 2 కోట్లు రిలీజ్ చేసి ఆ 2వ సంవత్సరం పిల్లలు చదివారు.